కృష్ణమూర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి కార్ ఢీకొని ఒకరి మృతి. ఆలూరులో ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్ల ఓటింగ్. ఎంజీఐటీ స్టూడెంట్స్ ఆందోళన. ఇలాంటి వార్తల్ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. సీఈఓ వికాస్ రాజును కలిసి అసదుద్దీన్ ఓవైసీ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ పై కంప్లైంట్ చేశారు హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత. బీఆర్ఎస్ హైదరాబాద్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని ఫిర్యాదు చేశారామె. అలాగే అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోదీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇతరపై చర్యలు తీసుకోవాలంటూ సీఈఓ వికాస్ రాజుని కోరారు. అసదుద్దీన్ ఓవైసీ కేవలం ఓట్ల కోసం నోటికి వచ్చినట్టు అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారామె. ఎలాగైనా గెలిచేందుకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న ఓవైసీ పసిపిల్లలను సైతం వదిలిపెట్టకుండా ఓట్ల రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మాధవీలత. కర్నూలు జిల్లాలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆలూరులో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఉద్యోగులు. ఉదయం నుంచే బారులు తీరారు. ఆలూరు నియోజకవర్గ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును పొందేందుకు 1,304 మంది దరఖాస్తు చేసుకున్నారు. మొదటి రోజు 310 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు నంద్యాల జిల్లా డోన్ పట్టణం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పరిశీలించారు. పోలింగ్ సరళిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. విశాఖలో క్రైమ్ పోలీసులు రికార్డ్ క్రియేట్ చేశారు. ఒక్క ఏప్రిల్ నెలలో భారీగా క్రైమ్ రికవరీ చేశారు. నెలలో నమోదైన 69 కేసుల్లో 49 కేసులను ఛేదించారు పోలీసులు. 66 మంది నిందితులను అరెస్ట్ చేశారు. ఆయా కేసుల్లో 37.63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 969 గ్రాముల బంగారం, 181 గ్రాములు వెండి, 7.63 లక్షల నగదును సీజ్ చేశారు. అలాగే నిందితుల నుంచి వాహనాలు, సెల్ ఫోన్లు రికవరీ చేశారు. మరోవైపు మొబైల్ ఫోన్ మిస్సింగ్ కు సంబంధించి చాట్ బోర్డు ద్వారా వివిధ ఫిర్యాదులు స్వీకరించి 351 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసినట్టు చెప్పారు పోలీసు అధికారులు.